ఏదైతే కావాలో వాటి గురించే మాట్లాడుతాం. ఇది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం. ఇది 2022లో హైకోర్టులో కేసు వేస్తే దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఏమని చెప్తుంది చాలా క్లియర్గా, ది ఎన్హాన్స్డ్ స్టైపెండ్ టు ది పిటిషనర్స్ ఫర్ ది పిటిషనర్స్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఐఈ, వాళ్ళకి ఎన్హాన్స్డ్ స్టైపెండ్ ఏదైతే ఉందో అది మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే జియో నెంబర్ 88 ఆఫ్ 2021, ఇది 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 హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ని కూడా బేఖాతరు చేస్తూ, ఈ ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా? ఇవాంటి రోజున వాళ్ళు బయటకు వచ్చి మా ఇబ్బంది ఇది అని చెప్తున్నప్పుడు కనీసం ప్రభుత్వం నుంచి ఒక డైలాగ్ అనేటువంటిది ఓపెన్ అవ్వాలి. ఎందుకు ఓపెన్ అవుతలేదు అనేటువంటి మనం అందరం అడగాల్సినటువంటి ప్రశ్న. ఇంకొకటి ఏంటిది అంటే, 2007లో చాలా క్లియర్గా ఒక జియో నెంబర్ 51 ప్రకారంగా ఎల్లోపతి వాళ్ళతో ఎక్స్పార్గా ఆయుష్ డాక్టర్లకు కూడా స్టైఫండ్ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది, వాళ్ళ కైకి అట్లానే ఉండాలి అని చెప్పి ఒక జియో ఇచ్చారు. దాన్ని కూడా బేఖాతరు చేస్తే 2009లో జియో నెంబర్ 77 ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మీకు 2021 జియో నెంబర్ 88 చదివినో అది కూడా అదే మాట్లాడుతుంది, ఎన్హాన్స్డ్ స్టైఫండ్. అంటే ఇన్నిసార్లు వాళ్ళ హక్కుల కోసం, ఇన్నిసార్లు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల కోసం వాళ్ళు ఇన్నిసార్లు అడుక్కోవాల్సినటువంటి అవసరం ఏమి? ఇవాళ మీరు చూస్తే ఇక్కడ మీరు నాకు తెలిసి విజువల్స్ కూడా తీసుకుంటారు, పేషెంట్స్ కూడా, పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అధికారులకు ఏమాత్రం కూడా ఒక రకమైనటువంటి రెస్పాన్స్ అనేటువంటి అధికారుల సైడ్ నుంచి వస్తాయి. ఒకటి ఏంటి అని అంటే, వాళ్ళకి న్యాయపరంగా చట్టబద్ధంగా వాళ్ళకి ఏవైతే రావాలో వాటి గురించే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకేమీ అడుగుతలేరు. వాళ్ళ లెక్కను తీసుకున్న 2014, 2016, 2018, 2020, 2022 ఇన్నిసార్లు వాళ్ళకి హైక్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవ్రీ 2 ఇయర్స్ 15% హైక్. సో ఆ లెక్కను తీసుకుంటే ఎంత వాళ్ళకి ఆల్మోస్ట్ సెలబ్రేట్ వాళ్ళు, ఇవాంటి రోజున నాకు తెలిసి ఒక పీజీ స్టూడెంట్ 26,000 వాళ్ళకు 26,000 రైట్, దట్ ఈస్ వాట్ దే ఆర్ గెటింగ్. అండ్ ది కౌంటర్ పార్ట్ ఫ్రమ్ అలోపతిక్ సిస్టమ్ గెట్ 64,000. అదే చెప్తున్నాను, ఆ పే డిస్క్రిమినేషన్తో పాటుగా జీవో ఉన్నాక కూడా, ఎందుకంటే వాళ్ళకి హైక్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 64,000, వాళ్ళకి హైక్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి 64,000, వీళ్ళకి హైక్స్ ఇస్తలేరు కాబట్టి వీళ్ళది అంతే ఉంది అంటున్నాం మేము. మిగతా రాష్ట్రాల్లో ఏదైతే ఉందో అది డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి, ఇది క్లియర్గా తెలుస్తున్నటువంటి మాట. నేను ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి పట్టించుకుంటలేరా, లేకపోతే ఏముందిలే అని వదిలేస్తున్నారో మాకు అర్థమయ్యేది. ఇప్పటికైనా సరే హరీష్ రావు గారు దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం. ఇవాళ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది ఎన్నో రకాల